కా డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగుసుకుంటుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తాజాగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పెద్దిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 142 ఆస్తులను ఎన్నికల అఫిడవిట్లో చూపకుండా పెద్దిరెడ్డి దాచిపెట్టారని పిటిషన్ వేశారు. రామచంద్ర యాదవ్ వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పెద్దిరెడ్డి తన భార్య స్వర్ణలత పేరు మీదకు మార్చుకున్న అసైన్డ్ భూముల వివరాలను పెద్దిరెడ్డి దాచిపెట్టినట్లు తెలుస్తోంది. ఎన్నికల అఫిడవిట్లో పేరుంటే సమస్య వస్తుందనే వివరాలు పొందుపరచలేదు. ఇక పెద్దిరెడ్డి ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో పెద్దిరెడ్డి ఆస్తులు అఫిడవిట్పై ఎన్నికల సంఘం ఆరా తీస్తుంది. ప్రైమ్ 9 చేతిలో పెద్దిరెడ్డి ఆస్తుల చిట్టా ఉంది. ప్రైమ్ 9 న్యూస్ కథనాలతో పెద్దిరెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమ భూములను మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కాజేశారని ప్రైమ్ 9కి బాధితులు మొరపెట్టుకుంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి. మొత్తం మీద మాజీ మంత్రి వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి కూడా కోల్పోయేటటువంటి ప్రమాదాల్లో పడ్డారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ఆస్తులను చూపకుండా దాచిపెట్టారు, అంతేకాకుండా ఎన్నికల సంఘాన్ని మోసం చేశారని చెప్పేసి పక్క ఆధారాలతోటి బీసీఐ పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యం అది ఇవాళ విచారణకు వచ్చింది. అంతేకాకుండా ఇవాళ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతున్న సందర్భంలో ఇరుపక్షాలకు సంబంధించినటువంటి న్యాయవాదులతో పాటు పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఈ కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి. మరోపక్క పెద్దిరెడ్డి అనర్హుడిగా మారితే తర్వాత స్థానంలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చల్ల రామచంద్రారెడ్డి కి సంబంధించి ఆయన కూడా ఈ కేసులో ఇంపార్టెంట్ కాబట్టి ఆయన కూడా ఆ విచారణలో ఇంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆయన కూడా నోటీసులు జారీ చేయమని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి కేసులు మరొక వారం రోజులు అంటే 31వ తేదీకి హైకోర్టు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి 142 ఆస్తులకు సంబంధించి ఎలాంటి ఏదైతే ఆయన అఫిడవిట్ లో వాటిని చూపించకుండా దాచిపెట్టినటువంటి పరిస్థితి. సో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పోటీ చేసేటటువంటి అభ్యర్థి అఫిడవిట్ లో పూర్తి వివరాలను అందజేయాలి. అంతేకాకుండా ఆయన నామినేషన్ దాఖలు చేసేటటువంటి సందర్భంలోనే తను ఇచ్చినటువంటి డిక్లరేషన్ కరెక్ట్ గా ఉందని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుట ప్రమాణం చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రమాణాన్ని కూడా నోట్ చేస్తారు. సో ఆ నోట్ కి విరుద్ధంగా కానీ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళని అనర్హుడిగా ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆయన దాదాపు 142 ఆస్తులని అఫిడవిట్ లో చూపలేదు. ఎందుకు చూపలేదు అంటే ఆ భూములన్నీ కూడా ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అసైన్మెంట్ భూములను తన భార్య పేరు మీద భారీ ఎత్తున ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే వాటిని చూపిస్తే ఇబ్బందులు తలెత్తాయనే ఉద్దేశంతో వాటిని చూపించకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆయన అఫిడవిట్ లో దాచిపెట్టాడు. అయితే ప్రస్తుతానికి ఇదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంతేకాకుండా ఆ విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఆ మదనపల్లిలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయంలో ఉన్నటువంటి దస్తాలను కూడా తగలబెట్టారు అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దానికోసమే అక్కడ రికార్డ్స్ ని తగలబెట్టేశారు. సో ఎమ్మెల్యేగా అనర్హుడిగా ఎక్కడ ప్రకటింపబడుతున్న భయంతోనే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారని చెప్పేసి బీసీఐ పార్టీ అధినేత కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి మరొక వారం రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ భౌతికం కూడా తేలిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల చిట్టా కావచ్చు, అంతేకాకుండా అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించినటువంటి స్కామ్ కు సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలు ప్రైమ్ 9 న్యూస్ చేతిలో కూడా ఉన్నాయి. అయితే ప్రైమ్ 9 న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తూ ఉండడంతో బాధితులంతా కూడా ప్రైమ్ 9 న్యూస్ ఎదుట తమ వేదనను వెలగక్కుతున్నారు. ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రైమ్ 9 న్యూస్ ముందు వరపెట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వరుసగా కథనాలు ప్రసారం చేస్తుండడం సాక్ష్యాధారాలను కూడా ఆ ప్రైమ్ 9 న్యూస్ వెలుగులోకి తీసుకురావడంతో ప్రస్తుతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఏమని రైట్, థ్యాంక్ యూ.